వాయిస్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. స్త్రీల సాహిత్య చరిత్ర అంతర్జాల ఉపన్యాస పరంపరలో భాగంగా ఈరోజు ముద్దుపళ్ళని గురించి, ముద్దుపళ్ళని అనే కవయిత్రి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముద్దుపళ్ళని 1730 నుంచి 1790 వరకు 60 సంవత్సరాల పాటు ఆవిడ జీవిత కాలం అని మనకి కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆ కాలంలో తంజావూరుని ప్రతాపసింహుడు పరిపాలించేవాడు. ప్రతాపసింహుడు మరాఠా నాయక వంశానికి చెందినటువంటి రాజు. ఆయనకి ముద్దుపళ్ళని భోగపత్నిగా ఉండేది అని చెప్పి అంటారు. ఆవిడ అంతేకాకుండా ఆస్థాన కవయిత్రిగాను ఉండేది, నర్తకిగా కూడా ఆవిడ ఉండేది. 10వ శతాబ్దంలో తమిళ కవయిత్రి ఆండాళ్ళు రాసినటువంటి తిరుప్పావైని ఆవిడ తెలుగులోకి అనువాదం చేసిందని చెప్పి అంటారు. అంటే ఆ అనువాదానికి తను మరికొన్ని చేర్చి కూడా చేసిందంటారు. అట్లాగే సప్తపదులు లాగా రాసి వాటిని కూడా చదివి, అంటే ఆ స్థానంలో చదివి బహుమతిని గెలుచుకుందంటారు. అయితే వీటితో పాటు ముఖ్యంగా రాధికా సాంత్వనము, ఆవిడ రాసినటువంటి కావ్యం రాధికా సాంత్వనము, అది బాగా ఎక్కువ చర్చలోకి వచ్చినటువంటి కావ్యం. అది అంటే చాలా వివాదాస్పదమైన కావ్యం కూడా. అయితే ఆ కావ్యంలో ఉండేటువంటి ఆ కావ్యం దేనికి ప్రసిద్ధి, ప్రధానంగా ఎందుకు అంత చర్చలోకి వచ్చిందో మనం ఆలోచిస్తే మనకి ముద్దుపళ్ళని వ్యక్తిత్వం ఎటువంటిదో, లేదా ఆ కాలంలో ఒక దేవదాసిగా ఆవిడ దేవదాసి భోగపత్నిగా ఆవిడ ఉంది ప్రతాపసింహుడికి. సో దేవదాసిగా ఉండేటటువంటి ఆవిడ కావ్య సృష్టి ఎట్లా చేయగలిగింది, ఆవిడకి అంతటి అంటే ఆ కులానికి ఉండేటువంటి ఒక సౌలభ్యాన్ని, లేదా సంగీత సాహిత్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి దాని నుంచి ఆవిడ పొందినటువంటి విద్వత్తు ఎలాంటిది, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవదాసి కులానికి సంబంధించి అవ్వడం, దేవదాసిగా ఆవిడ ఆ కావ్యం రాయడం వల్ల కూడా ఆ కావ్యానికి ఒక ప్రత్యేకత సమకూరిందని మనం చెప్పుకోవాలి. అంటే యశోద మేనగోళ్ళ అయినటువంటి ఇళాదేవిని, అంటే సోదరి కుమార్తె అయినటువంటి రాధ సోదరి కుమార్తె అయినటువంటి ఇళాదేవిని శ్రీకృష్ణుడు పరిణయం ఆడడం, అది చూసి రాధ లేదా రాధిక, రాధాకృష్ణులు అంటాం కదా, ఆవిడ ఎటువంటి అసూయకు లోనైంది, మళ్ళీ తిరిగి తన మనసును ఎలా సర్ది చెప్పుకుంది, అదే సమయంలో శ్రీకృష్ణుడు ఆవిడ్ని ఎలా సాంత్వనపరిచాడు, ఇది దాని ఇతివృత్తం. ఈ సందర్భంలో ఆవిడ ఇళ్ళకి స్త్రీ పురుష సంబంధాలకి సంబంధానికి సంబంధించి కొన్ని లైంగికమైన విషయాలని నిర్భయంగా రాయడము, ఇవన్నీ కూడా ఆ కావ్యం వివాదాస్పదం అవ్వడానికి కారణమయ్యాయి. అయితే ఈ కావ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, దీని ప్రత్యేకతను ఎట్లా గుర్తించాలి అంటే, దీని ప్రవేశికలో ఆవిడ అంటే కృతి గురించి ముందుగా రాసుకునేటువంటి ప్రవేశికలో ఆమె రాసినటువంటి అంశాలు, సాధారణంగా ఎవరైనా వంశావళిని తమ వంశంలో మగవాళ్ళ తరాలన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకుంటారు, కానీ ఆవిడ తన తల్లి అయినటువంటి పోతిబోటి గురించి, అట్లాగే తంజనాయికి గురించి, తన అమ్మమ్మ గురించి, అట్లాగే తన తండ్రి ముత్యాలు అని కూడా చెప్తుంది. ముఖ్యంగా తన వంశావళిని వెనక్కి, కొన్ని తరాల వెనక్కి వెళ్ళి స్త్రీలని మాత్రమే ప్రస్తావించింది, స్త్రీలని పురుషుల్ని కూడా. అయితే స్త్రీలని ప్రస్తావించడం అనేటువంటిది చాలా కొత్త అంశంగా మనం చెప్పుకోవాలి. అంటే మగవారికి మాత్రమే ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమాజంలో, లేదా వంశంలో మగవారి ప్రాధాన్యత ఎక్కువ అనుకుంటున్నటువంటి చోట్ల, అందులోనూ దేవదాసికి సంబంధించి ఆవిడ అటువంటి ప్రయోగం చేయడము అనేటువంటిది, అంటే తన దేవదాసి వంశానికి సంబంధించి తన పూర్వీకులు ఎవరు, తన తల్లి, తన అమ్మమ్మ, తన మేనత్తలు, ఆ దేవదాసుల్ని పరిచయం చేయడం, ఒక కావ్య ప్రవేశిక అవతారికలో ఆ పని చేయడం అనేటువంటిది చాలా విప్లవాత్మకమైన విషయంగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. అయితే అటువంటి ఇంకా కావ్యంలో ఈ కావ్యం మీద కొంత సుభద్రా కళ్యాణం ప్రభావం ఉందేమో కొన్ని చోట్ల అని నాకు అనిపించింది. ఒకటి రెండు సందర్భాల్లో ఒక ఉదాహరణ ఇస్తాను. ముఖ్యంగా అది ద్రౌపది సుభద్రని అలంకరించి కృష్ణుడి వద్దకు పంపినప్పుడు ఒక మాట అనుకుంటుంది, డబ్బైనా ఇవ్వచ్చు, ధనరాశులైనా ఇవ్వచ్చు, ఆ ప్రాణమైనా ఇచ్చేయచ్చు, కానీ ప్రాణాధీశుడైనటువంటి
భర్తని ఇంకొకరికి ఎట్లా ఇచ్చినప్పుడు ఆ హృదయం ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆవిడ అంటుంది. సరిగ్గా అదే మాట రాధిక రాధ ఇలాని ముస్తాబు చేసి కృష్ణుడి వద్దకు పంపించినప్పుడు ఆవిడ కూడా అదే మాట అంటుంది. ఎంత డబ్బైనా ఇవ్వచ్చు, తన ప్రాణమైనా చివరికి ఇచ్చేయచ్చు, కానీ తన ప్రాణ విభుడిని ఇంకొక స్త్రీ చేతిలో పెట్టడం లేదా ఇంకొక స్త్రీతో సంగమానికి పంపించడం అనేది అది ప్రాణం పోయిన దానికన్నా ఎక్కువ అని చెప్పి ఆవిడ అంటుంది. సో ఇటువంటి కొన్ని పోలికల్ని చెప్పడంలో తన ముందు తరపు రచయితల యొక్క కవయిత్రుల యొక్క ప్రభావం ఉంది అని చెప్పి నాకు అనిపించింది. అట్లా ప్రధానంగా రాధికా సాంత్వనం చుట్టూ అంటే ఒక కావ్యం కాలాంతరాల్లో దాని ప్రభావాన్ని వేస్తుంది. అది 19వ శతాబ్ది ప్రారంభంలో ముఖ్యంగా బెంగళూరు నాగరత్నమ్మ గారు వీరేశలింగం మధ్య అతిపెద్ద వివాదానికి దారితీసిన ఘటనలో ముద్దుపల్లిని రాసినటువంటి కావ్యం ప్రభావం మనకి కనపడుతుంది. రాజమండ్రిలో బెంగళూరు నాగరత్నమ్మ గారికి గండపెండేరం తొడిగినటువంటి సన్మాన అదే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. దానికి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి అధ్యక్షత వహించుతూ ఆయన పూర్వ కావ్యాల గురించి ప్రస్తావన చేస్తూ ఒక మాట అంటాడు. ముత్తుపళ్ళని అనేటువంటి ఆయన రాధికా సాంత్వనం అనేటువంటి కావ్యాన్ని రాశాడు అని చెప్పినప్పుడు బెంగళూరు నాగరత్నం గారు తర్వాత దాని మీద అభ్యంతరం చెప్తారు. అది రాసింది ఒక దేవదాసి అని చెప్పి ఆవిడ ముద్దుపళ్ళని అనే స్త్రీ అని, స్త్రీ కాబట్టి ఎట్లా వివక్షకి లోనవుతారు అనేటువంటిది ఆవిడ చెప్తూ ఉండగా సభలో నుంచి ఈవిడ కూడా దేవదాసి, బెంగళూరు నాగరత్నం గారు కూడా దేవదాసి కాబట్టి ఆవిడని కూడా ఈవిడని ఆవిడని కలిపి అవహేళన పూర్వకమైన కామెంట్స్ వినిపించినప్పుడు ఆవిడ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంతకు పూర్వం వీరేశలింగం పంతులు కవుల చరిత్ర రాసినప్పుడు కవుల చరిత్రలో ముద్దుపల్లి రాసినటువంటి రాధికా సాంత్వనం గురించి కొంచెం క్లుప్తంగా వివరించి అంటే ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ముద్దుపల్లిని ఆయన సంబోధించి ఇది అసభ్యమైన అశ్లీలమైన కావ్యమని, ఈవిడ వ్యభిచారి కాబట్టి అంటే దేవదాసీలు అంటే వ్యభిచారులు కాబట్టి వ్యభిచారి కాబట్టి ఆవిడ అట్లా రాయగలిగింది లైంగికమైన విషయాలు అని చెప్పి చాలా తీవ్ర స్వరంతో ఆయన తప్పుపడతాడు. అది దేవదాసి అయినటువంటి నాగరత్నమ్మ గారికి మనసుకు చాలా బాధ కలిగి ఆవిడ దాన్ని నిండు సభలో ఆవిడ చాలా నిర్భయంగా వీరేశలింగం పంతుల యొక్క ఆయన స్టాండ్ ఆ సమయంలో అట్లా తీసుకోవడాన్ని దాని అంతా కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆవిడ మాట్లాడుతుంది. ఆ సభలో ఆవిడ పట్ల అప్పటి వరకు ఆవిడకి లభించిన గౌరవ అభిమానాలు మార్పు చెందడం ఆవిడ చూస్తుంది. అంటే దేవదాసి అనేటువంటి దానికి వేశ్యకి ఉండేటువంటి చాలా తేడా ఉంటుందని, ఆ తేడా అంటే వాళ్ళు కళాకారులుగా రూపొందడము, కళాకారులుగా జీవించడానికి కేవలం శారీరకమైనటువంటి కోరికలు తీర్చేవారిగా ఉండేటువంటి వ్యవస్థకి చాలా తేడా ఉందని చెప్తూ ఆవిడ చాలా మదనపడి చివరికి ఎట్లయినా రాధికా సాంత్వనాన్ని ఆవిడ ప్రచురించాలి అని చెప్పి నిర్ణయించుకుని అప్పటి వరకు దొరికిన ప్రతులన్నీ కూడా పరిష్కృతమైనటువంటి ప్రతులు, వాళ్ళు వీళ్ళు పరిష్కరించినటువంటివి. అందులో కొన్ని ఉంచారు, కొన్ని తీసేశారు, అవతారిక లాంటివి తీసేశారు. అంటే ఆవిడ ఆత్మ ఏదైతే ఉందో అది లేకుండా ఆ కావ్యం ఉందని చెప్పి ఆవిడ ఒరిజినల్ ప్రతి కోసం ప్రయత్నించినప్పుడు చివరికి ఒక హెడ్ మాస్టర్ ఇంట్లో దొరుకుతుంది. ఆవిడ దాన్ని తీసుకుని ఒక ఏడాది పాటు మొత్తం అంతా పరిష్కరించి ఆవిడ వావిళ్ళ వారి ప్రెస్లో ఆవిడ దాన్ని ప్రచురిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతట్లో ఆవిడ ఎంతటి అంటే వీరేశలింగం లాంటి వ్యక్తికే ఢీకొన్నటువంటి మనిషిగా ఆవిడని ఎంతమంది వెలివేసి బహిష్కరించి ఆవిడ కచేరీలకి రాకుండా చేసి ఆవిడని వ్యక్తిగా దిగజార్చి చాలా రకాలుగా ఆవిడ వేధింపులకు గురవుతుంది ఆ పుస్తకం విషయంలో. చివరికి ఒక పత్రిక అయితే ఒక వేశ్య రాసిన పుస్తకాన్ని మరొక వేశ్య సంపాదకత్వం వహించి ప్రచురించింది అని చెప్పి ఒక పత్రిక అంటుంది. అట్లాగే ఆవిడ మీద అంటే దీని వెనుక వీరేశలింగం ప్రోద్బలం బాగా ఉంది అని చెప్పి అంటారు. అంటే ఆయనే తన అనుచరులను ఉసిగొల్పి ఆవిడ మీద ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయించాడని అన్నప్పుడు మొత్తానికి చివరికి ప్రభుత్వం ఇవన్నీ వార్తలు పతాక శీర్షికల్లోకి రావడము దీంతో చివరికి దాన్ని
ఈ ఇష్యూను పరిష్కరించాల్సిందిగా మద్రాసు కోర్టు మద్రాసు ప్రావిన్స్ దృష్టికి వెళ్తుంది. వాళ్ళు దీన్ని ఇంగ్లీష్లోకి అంటే అసలు ఏముంది ఇది తెలుసుకోవడానికి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పంపించమని అన్నప్పుడు దాన్ని అది ఆ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే పని కూడా వీరేశలింగం పంతులు అనుచరుడు ఆయన శిష్యుడు లాంటి వ్యక్తిగా వస్తుంది. ఆయన ఆ పుస్తకం గురించి దాన్ని సంపాదకత్వం వహించినటువంటి బెంగళూరు నాగరత్నమ్మ గురించి చెలవల పలవలు రాసి చివరికి బెంగళూరు నాగరత్నమ్మ మద్రాసు ప్రాంతానికే ఒక పేరు మోసిన వేశ్య అని చెప్పి చివరిలో దాన్ని చేర్చి పంపిస్తాడు. అది మొత్తం అందరికీ చేరుతుంది. అంటే ఒక ఒక అంటే ఆ కాలంలో ఇంచుమించు 100-120 ఏళ్ల కిందటే ఇటువంటి ఒక పెద్ద వివాదం నడవడం, దాంట్లో ఒక స్త్రీ అట్లా ధీమాగా నిలబడి దాన్ని తట్టుకోవడం, అంటే ఎన్ని కష్టాలకు ఆవిడ లోనై ఉంటుంది ఈ పుస్తకం ద్వారా. కానీ ముద్దుపళని దేవదాసి ఒక కళాకారిణి ఒక సాహిత్యవేత్త, దాంట్లో వస్తువు ఏదైనప్పటికీ దాంట్లో ఉండినటువంటి అంటే ఆ వస్తువు ఒక దేవదాసిగా ఆ వస్తువును కూడా ఆవిడ సమర్థిస్తుంది. రాధాకృష్ణుల శృంగారాన్ని ఆవిడ భౌతికమైన శృంగారంగా రాయడం అనేటువంటి దాన్ని అటువంటి ప్రయత్నంలో చివరికి కందుకూరి వీరేశలింగం రాసిన రసగజన మనోరంజనం సంగతి ఏంటన్న ప్రశ్న వస్తుంది. అట్లాగే ఇటువంటి శృంగారాన్ని అంటే ముద్దుపళ్ళని రాసినటువంటి రాధికా సాంతరంలో ఎటువంటి శృంగారం ఉందో అది శ్రీనాథుడి దగ్గర నుంచి చాలామంది పురుష కవులు రాశారు కదా, మరి వాటిని అవేమి నిషేధానికి గురి కానప్పుడు కేవలం రాధికా సాంతరం మాత్రం ఎందుకు నిషేధించబడాలి అని చెప్పి ప్రశ్న అన్ని దాదాపు శతాబ్దంకి ముందే నాగరత్నమ్మ వేసినటువంటి ప్రశ్న అది. అంటే ఆ రాధికా సాంత్వనము అనేటువంటి కావ్యం లేదా ముద్దుపళ్ళని అనేటువంటి ఒక దేవదాసి ఎటువంటి సంచలనం కలిగించింది 100 ఏళ్ల కిందట. అది చివరికి కేసు నడిచి నడిచి నిషేధానికి గురవుతుంది రాధికా సాంత్వనము బెంగళూరు నాగరత్నమ్మ రాసిన పుస్తకం. అంటే అయినప్పటికీ కూడా ఆవిడకి చివరికి అమ్మాళ్ళు అనేటువంటి పేరు కూడా ఇచ్చారు. అంటే ఈవిడ చేసినటువంటి ఈ పోరాటం వల్ల చివరికి ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, కానీ వీరేశలింగాన్ని ఢీకొన్నటువంటి ఒక ధీర మహిళగా లేదా తను నమ్మిన ఒక విలువ అంటే దేవదాసీలు కళాకారిణులు వాళ్ళదైనటువంటి చిన్న ప్రపంచంలో వాళ్ళు చేసినటువంటి సృష్టి ఎటువంటిది ఎట్లా చూడాలి వాటి పట్ల మన దృష్టి ఎట్లా ఉండాలి అనేటువంటి దాంతో ఆవిడ చాలా ప్రయత్నం చేసి చివరికి అంటే ఆ ఎపిసోడ్ మొత్తం కూడా మనకి ముద్దుపళ్ళని వ్యక్తిత్వం గురించి చెప్తుంది, నాగరత్నం వ్యక్తిత్వం గురించి చెప్తుంది, సమాజం ఎట్లుందో చెప్తుంది, మొత్తం ఒక సమాజానికి ఉండేటువంటి ఒక ద్వంద్వం ఎట్లా ఉంటుంది పురుషుల పట్ల, మగవాళ్ళు రాసిన కావ్యాల పట్ల, స్త్రీలు రాసిన కావ్యాల పట్ల ఎటువంటి ద్వంద్వ స్వభావం ఉంటుంది సమాజానికి, ఇవి ఈ ప్రశ్నలన్నింటినీ రేకెత్తించినటువంటి ముద్దుపళ్ళని చాలా కాలానికి అతీతమైనటువంటి రచనగా ఇప్పటికే అది చర్చల్లోకి వస్తూనే ఉన్నటువంటి కావ్యం. దానికి సంబంధించిన చాలా వివరాలు మనకి రాధికా సాంతరం డైరెక్ట్గా నెట్లో దొరుకుతుంది మనకి. అట్లాగే బెంగళూరు నాగరత్న త్యాగరత్న పుస్తకం పేరు, రంగనాథ రామచంద్రరావు గారు ట్రాన్స్లేట్ చేసిన పుస్తకం, అందులో కూడా మనకి కొన్ని వివరాలు దొరుకుతాయి. అట్లాగే ఇంగ్లీష్లో చాలా ఎక్కువ సమాచారం మనకి ఇంగ్లీష్లో దొరుకుతుంది, ఎందుకంటే ముద్దుపళ్ళని బెంగళూరు నాగరత్నం అంటే ఇటు తెలుగు తమిళ రెండు సమాజాలకి సంబంధించినటువంటి వారు కాబట్టి మనకు ఆ సమాచారం చాలా ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి ఇట్లా కాలాంతరంగా అనేక మంది మహిళలతో లేదా దేవదాసి వ్యవస్థతో ముడిపడినటువంటి వ్యక్తులు అందరితో కూడా అందరూ కూడా ముద్దుపళ్ళని కావ్యంతో కావ్యం గురించి మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి అందులో ఉండేటువంటి సాహిత్య అంశాలు లేదా వాటికి సంబంధించినటువంటి అంటే సాహిత్యపరంగా సంస్కృత తెలుగు పాండిత్య ప్రభావం అంతా కూడా అందులో చాలా అద్భుతంగా పలికిందని చెప్తారు. కాకపోతే అంతటి భౌతిక శృంగారాన్ని మాత్రం జీర్ణించుకోవడం చాలా కష్టమైందని చెప్పేటువంటి విమర్శ అయితే దాని మీద ఉంది. ఏదేమైనా కాలానికి అతీతంగా కొన్ని రచనలు నిరంతరం చర్చకి లోనవుతూనే ఉంటాయి.
అటువంటి కావ్యం రాసినటువంటి ముద్దుపల్లిని తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపును తెచ్చినటువంటి స్త్రీగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.